వేడివేడి కప్పు కాఫీ తాగుతూ అలా కూర్చొని స్క్రిప్ట్ రాసే డైరెక్టర్స్ లొకేషన్లో కూడా ఉన్నారు. లొకేషన్లో కూర్చొని స్క్రిప్ట్ రాయటం ఏంటి జ్యోతి అని మీరు అడగచ్చు. నిజమేనండి, ఇలాంటి డైరెక్టర్స్ మన బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, హాలీవుడ్లో కూడా ఉన్నారు. ఇలాంటి డైరెక్టర్స్ వల్ల ఆర్టిస్ట్కి విసుగు, ప్రొడ్యూసర్స్కి ఏమో బాధ, ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇంకా ఆర్టిస్ట్ ఏం చేయాలని తెలియక కార్వాన్లో కూర్చొని మేకప్ వేసుకొని అలా వెయిట్ చేసే సందర్భాలు కూడా జరిగినాయి. మరి ఇలాంటి ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ బిహేవియర్ చూసి ఆర్టిస్ట్లేంటి, ప్రొడ్యూసర్స్కి మెంటలెక్కిపోతుంది. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రొడ్యూసర్కి నిప్పు మీద నించున్నట్టుంటుంది, ఎందుకంటే డబ్బులు అంత ఖర్చు అవుతూ ఉంటాయి. సో ఇలాంటి డైరెక్టర్స్ మధ్యలో ఆర్ మాధవన్ డైరెక్ట్ చేసిన సినిమా రాకెటరీ ద నంబి ఎఫెక్ట్, ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తూ ట్విట్టర్లో రజనీకాంత్ ఇలా తెలిపారు, ఎ మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్పారు. అంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు, ఇప్పుడున్న డైరెక్టర్స్లో ద బెస్ట్ డైరెక్టర్ అని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే మాధవన్కి డైరెక్షన్ రాదని, ఆయన డైరెక్టర్గా పనికిరారేరు అని చెప్పి చాలామంది క్రిటిక్స్, బాలీవుడ్లో టాప్ క్రిటిక్స్ అనుపమ చోప్రా దగ్గర నుంచి ఇంకా చాలామంది క్రిటిక్స్ అసలు మాధవన్ డైరెక్ట్ చేయకూడదు, అందువల్లే ఈ సినిమా బాక్సాఫీస్లో బోల్తా పడ్డది అని చెప్పి ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే క్రిటిసైజ్ చేస్తూ మొదలుపెట్టారు. సోషల్ మీడియా దగ్గర నుంచి, టెలివిజన్ నుంచి, ప్రతి చోట వీళ్ళు క్రిటిక్స్ ఇలా చెప్పటం వల్ల చాలా వరకు ఈ సినిమాకి ఎఫెక్ట్ పడదు. దీనన్ని కొట్టి పారేస్తూ రజనీకాంత్ ఇలా ట్విట్టర్లో తెలపటం అందరికీ సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆర్ మాధవన్ ఇప్పుడు కాదు డైరెక్టర్, ఇంతకు ముందు నుంచే అసిస్టెంట్ డైరెక్టర్గా మణిరత్నం దగ్గర చేశారు. ఈ విషయం చాలామందికి తెలీదు. అయితే అసలు ఏ డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేకుండా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ చేసే సినిమాలు కొన్ని హిట్ అవుతాయి, దాని తర్వాత వరుసబట్టి ఫ్లాప్ అవుతాయి. అయినా వాళ్ళకి ఏదో ఒక ఫాలోయింగ్ ఉండటం వల్ల అలా అలా నడుపుకుంటూ వస్తారు. అయితే ఈ విషయం మనం పక్కన పెట్టేద్దాం. అసలు విషయానికి వస్తే రజనీకాంత్ సార్ చాలా చాలా సంతోషపడ్డారు ఈ సినిమా చూసి. ఆర్ మాధవన్ చేసిన ఈ సినిమాకి ఆయన మాటల్లో చెప్పలేకపోతున్నారు. ఇంకో విషయం కూడా అన్నారు, ఈ సినిమాలో అదృష్టానికి షారుఖ్ ఖాన్ అలానే సూర్య యాక్ట్ చేశారు, అసలు ఈ సినిమాలో నన్ను కూడా పిలవాల్సింది అని కూడా కామెంట్ చేశారు. అంటే ఆర్ మాధవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంత బాగుందని ఆయన ఇలా అన్నారు. ఇలాగా ఆయన మాట్లాడుతూ ఇంకో విషయం కూడా చెప్పారు, ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్కి ఇలాగా ప్రాపర్ స్క్రిప్టింగ్ ఉండాలా అని చెప్పారు. నిజమే కదా, మరి ఆయన 70s నుంచి యాక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ గారు చూడని డైరెక్టర్స్ లేరు. ఆయన గురుగారు బాలచందర్ దగ్గర నుంచి, ఆయన ఫేవరెట్ డైరెక్టర్ భారతీరాజా దగ్గర నుంచి రకరకాల డైరెక్టర్స్తో యాక్ట్ చేసిన వాళ్ళు. అలాంటి రజనీకాంత్ ఈయన డైరెక్షన్పై కామెంట్ చేశారంటే దానికి కారణం ఇటీవల చాలామంది క్రిటిక్స్ అసలు మాధవన్కి డైరెక్షన్ రాదు, మాధవన్ డైరెక్ట్ చేయడం వల్లనే ఈ సినిమా బాలీవుడ్లో బోల్తా పడ్డది, బాక్సాఫీస్లో బోల్తా పడ్డది, అలా రకరకాల కామెంట్స్ చెప్పటం చేశారు. అందులో ప్రముఖమైన క్రిటిక్ అనుపమ చోప్రా ఎంతో బ్యాడ్గా ఈ సినిమాకి రివ్యూ చేశారు. ఆవిడ అన్నారు, ఇంత పెద్ద ఇస్రో సైంటిస్ట్ ఈ సినిమాలో నంబిఆర్, ఆయన ఫస్ట్ సీన్ చూపించడమే మాధవన్ గుడిలో ఆయన బొట్లు పెట్టుకుంటూ దండాలు పెట్టుకుంటూ హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు సీన్స్ తీశారు, అది అస్సలు నచ్చలేదు ఆవిడకి అని చెప్పి క్రిటిసైజ్ చేశారు.
మొదటి రోజు నుంచే ఈ క్రిటిసిజం ఇలా ఇలా స్ప్రెడ్ అవుతూ ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ పాస్ అయిపోయినాయి, నెగిటివ్ మౌత్ టాక్ స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని సినిమాలు ఇలా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ప్రమోషన్స్ వల్ల కూడా ఆ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. బిగ్గెస్ట్ హిట్ అవ్వాల్సిన సినిమాలు ఈ క్రిటిక్స్ వల్ల ఇలాగా స్ప్రెడ్ అవుతూ సోషల్ మీడియాలో, అలానే టెలివిజన్లో, ప్రింట్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇలా రకరకాల చోట్ల వీళ్ళు కామెంట్స్ చేయటం వల్ల ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇలాంటి సినిమాల్ని ప్యారలల్ సినిమా అని, ఆఫ్ బీట్ సినిమా అని, బాక్సాఫీస్లో ఇవి పనికిరావని రకరకాల కామెంట్స్ పాస్ చేశారు అనుపమ చోప్రా. వాళ్ళకి సొంత విషయాల్లో వాళ్ళకి లాభాలు ఉంటాయి, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళకి తెలిసిన డైరెక్టర్స్ కానీ, కొన్ని సందర్భాల్లో వాళ్ళు డబ్బులు తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళని మాత్రమే వాళ్ళు పొగుడుతారు. ఈ విషయం తెలియక జనాలు ఇలాంటి క్రిటిక్స్ మాట విని సినిమా చూడటం మానేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో టెలివిజన్లో కానీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఫీల్ అవుతారు, అవును కదా ఈ సినిమా ఇంత బాగుంది మరి ఎందుకు ఇలాంటి కామెంట్స్ వచ్చింది అని కూడా బాధపడే సందర్భాలు మనలో చాలామంది ఉంటాయి. నేను అలా చాలా చాలా ఫీల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొంతమంది క్రిటిక్స్ మాట విని నేను ఇంతకుముందు పెద్దగా సినిమాలకు వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నా స్వయం డిసిషన్ నేను తీసుకుంటున్నాను. ఏ సినిమా నేను వెళ్ళాలా, ఏ సినిమా నేను వెళ్ళపోయినా పర్వాలేదు అనే డెసిషన్ నేను తీసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఆడియన్స్ కాబట్టి మనం ఏ సినిమా అయినా హిట్ చేయాలా లేకపోతే ఫ్లాప్ చేయాలన్న మైండ్ సెట్ మనకుండాలి. అంతేగాని ఏదో క్రిటిక్ చెప్పారని, ఏదో వెబ్సైట్లో ఎవరో రాశారని, లేకపోతే ఏదో న్యూస్ ఛానల్లో ఏదో చెప్పారని మనం వాళ్ళ మాటలు నమ్మకూడదు. మన ఓన్ డెసిషన్స్ మనకు ఉండాలి. ఒక సినిమా ఒకళ్ళు చెప్పే నంబర్లు బట్టి 6 పాయింట్ రేటింగ్, 4 పాయింట్ రేటింగ్, 5 పాయింట్ రేటింగ్ ఏంటండి ఇది, వాళ్ళెవరు రేట్ చేయడానికి కదా.